తోట దాస్తుందా ఎంత ధైర్యం దానికి ఎలాగన్న రివెంజ్ తీర్చుకోవాలి స్ట్రాంగ్ రివెంజ్ హలో ఏంట హలా నన్నే నెల్లక దాస్తా ఎంత ధైర్యానిక రాశేఖర్లని మేము వినాలా అవంతా నీచంగా ఉందా బావునా ఏం చెప్పాలా అసలు లేవనుకున్నావే నా గురించి నువ్వా ఎవరే ఫోను రాంగ్ నంబర్ అక్కడంతా బంధు హలో ఏంటే ఫోన్ కట్టేశా భయపడ్డావా ఐదు నిమిషాల హైటెక్ సిటీ స్టేషన్ వస్తా దమ్మంటే అక్కడరా చూసుకుందా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం దాన్ని భయపడిచ్చావు సబాస్ 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 ఏంటి తాగినంత దిగిందా రాత్రి బాగా నిద్రపోయావా ఇక్కడ సైన్ చేయండి ఓకే టునాటో సర్ అతను రిలీజ్ చేయి yes sir ఏమన్నావు నిన్న పాపా ఆర్ యు ఫ్రీ ఎంజాయ్ చేద్దాం వస్తావా అని అడుగుతావా అంత టాలెంట్ ఉందా నీ దగ్గర బాగా టేస్టీగా ఉందా చాలా బాగుంది నువ్వు తిను నేను అడిగింది తిండి గురించి కాదు దెబ్బల గురించి గేట్ తీస్తే సౌండ్ చమక నేను వచ్చినట్టు తెలుస్తుంది ఎంతకైనా మంచిది గోడ దూకి వెళ్తే బెటర్ చదువుతున్నావో టీవీలో ఫ్యాషన్ టీవీ మిడ్నైట్ మసాలా చూస్తున్నావో అనుమానం వచ్చొచ్చనరా టీవీలో అలాంటి ఛానల్స్ వస్తాయని మీకెలా తెలుసు వేదో ప్రశ్న కొడుకు ఇప్పటికే లేట్ అయింది మళ్ళీ వస్తాడని మళ్ళీ ఏమైంది అబ్బే ఏం లేదురా గుడ్ నైట్ పడుకో పడుకో టుమారో ఇస్ మై బర్త్డే ప్లాన్ సంథింగ్ డిఫరెంట్ అదర్వైజ్ ఐ విల్ ప్లాన్ యువర్ డెత్ డే శివాని దీని పుట్టినరోజు నా చౌక వచ్చిందేంటి ఏమైందిరా నీకు గంటలో చావబోతున్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంట్రా నిజంగా నాది అదే పరిస్థితిరా ఈరోజు ఆ రాక్షస్ పుట్టినరోజు అంట ఏదైనా డిఫరెంట్ గా ట్రీట్ అయిపోతే నా చావుకు ముహూర్తం పెడతానంద్రా దాని పుణ్యమా అంటూ నా ఏలుగున్న రింగు మెళ్ళో చెను రెండు పోయాయి ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు పంచేరా ఊరోజులు పారిపో పార్టీ ఏమినందుకు పారిపోయినందుకు రెండు సార్లు వెంటాడు మరీ చంపుతుందిరా మామా నీకు మంచి ఐడియా ఇస్తానరా మా మామయ్య చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా ఈ రోజు రాత్రి శిల్పకళా వేదిక వద్ద పెద్ద ఫంక్షన్ జరగబోతుంది ఆయన అక్కడికి రాగానే భారీ ఎత్తున బాణసంచ కాలుస్తారు నువ్వు నీ రాక్షస్ ఫ్రెండ్ని తీసుకుని ఆ వెనకే ఉన్న దుర్గం చెరువు వద్దకురా బాణసంచ కాల్చగానే ఇదంతా నీకోసం ఏర్పాటు చేశాను చెప్పు మ్యాటర్ క్లోజ్ థాంక్స్ రా మామా మీ మామ చైర్మన్ పదవి నా కోసమే వచ్చినట్టుంది ప్రోగ్రామ్ ఫిక్స్డ్ డిఫరెంట్ గా పార్టీ ఉమన్నానుగా లైట్ లేవి కేక్ ఏది జనాలేరి అవన్నీ ఉండటం రొటీన్ ఏమీ లేకపోవటమే డిఫరెంట్
ప్లీజ్. తీసుకోండి. తీసుకో. చూసావా ఏమీ లేవన్నావు, ఇలాంటివి ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి, జస్ట్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్సా? కంగ్రాట్స్ ఎందుకమ్మా? కొద్దిసేపట్లో మీ ఇద్దరు చావబోతున్నారు కాబట్టి. మీరు తాగిన కూల్ డ్రింక్ లో విషం కలిపాను. దాంట్లో విషయం కలపలేదు. కానీ మిమ్మల్ని రివాల్వర్ తో కాల్చి చంపుతాను. అసలు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు కొంచెం చెప్పి చంపండి సార్. మీరిద్దరు లవర్స్ కాబట్టి. లవర్సా చిచ్చి? మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్సా? నిజంగా మీరిద్దరు ఫ్రెండ్స్ అయితే అర్ధరాత్రి పూట పార్క్ లో కలవడానికి వస్తారా? చూసావా, చంపుతానేసరికి ప్రేమించిన వాడు ఫ్రెండ్ అనేశాడు. ఇలాంటివన్నీ నమ్ముకోవద్దమ్మా, నీ జీవితం నాశనం అయిపోతుంది. నేను ఇలాగే నాశనం అయ్యాను. ఎస్, కష్టపడి చదివి మంచి ఆఫీసర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. నా సిన్సియారిటీని చూసి ఒక అమ్మాయి నన్ను ఇష్టపడింది, నేను తను ఇష్టపడ్డాను. అర్జెంటుగా వచ్చి ఒకరోజు సడన్గా ఏదైనా ఉద్యోగం చూసుకో మనం పెళ్లి చేసుకుందాం అంది. నా కలలన్నీ పక్కన పెట్టి తన కోసం కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అది చేసిన మోసానికి నాకు ప్రేమ అంటేనే విరక్తి కలిగింది. ఆ రోజు నుంచి ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళని చంపేయాలని నిర్ణయించుకున్నాను. రే, అవసరమైతే ప్రేమ కోసం చావాలి, చస్తామని తెలిసి ప్రేమను వదులుకోకూడదు. వీడు మోసగాడమ్మా, వీడిని నమ్మద్దు. నువ్వు వెళ్ళిపో, వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చెప్తే నన్ను కూడా వదిలేస్తాడు, లేకపోతే నేను చంపేస్తాడు. శివని సార్, ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. మీరు అనుకున్నట్టు నేను చెడ్డోను కాదు సార్. మీ కల్ నన్ను తీసిగా వదిలిపెట్టను. మీరు వెళ్ళమనగానే ఎలా వెళ్ళిపోయిందో చూసారు కదా సార్. మీకే అర్థమై ఉండి కదా సార్, అందరిని మోసం చేస్తాను, నేను దాన్ని మోసం చేస్తాను. ప్రేమించి మోసం చేసేది అమ్మాయిలే కానీ అబ్బాయిలు కాదు సార్. దానికి మీరే కదా సార్ ఎగ్జాంపుల్. మనం మగాళం సార్, మనమంతా ఒకటే. జై మీకు జరిగిన అన్యాయానికి మనం అమ్మాయిల మీద కదా సార్ రివెన్స్ తీసుకోవాల్సింది. ప్లీజ్ సార్, బాగా ఆలోచించి నన్ను వదిలేండి సార్. ఏ మిస్టర్, అతను ఏం చేయొద్దు, మర్యాదగా వదిలిపెట్టు. నేను చచ్చినా పర్లేదు, వీడిని చస్తే వదలను. నిన్ను నమ్మి వదిలేస్తే ఇంత మోసం చేస్తావా? ఫైనల్ వార్నింగ్, 1, 2, దగ్గరికి వస్తే వీడిని చంపేస్తా. 3, అతను ఏం చేయొద్దు ప్లీజ్. అతను మంచివాడే, నువ్వు అతన్ని చంపద్దు, అతను మంచివాడే. వీడు చస్తే ఒక్కరోజే బాధపడతావు, కానీ వీడు బతుకుంటే నీ జీవితాంతం బాధపడతాడు. వీడు చావటమే కరెక్ట్. ఒక్క నిమిషం, నీకేదో జరిగిందని అందరికీ అలాగే జరుగుతుందని భావించడం నీ మూర్ఖత్వం. అసలు ఏం తెలుసా నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి ఎటువంటి పరిస్థితుల్లో వేరే పెళ్లి చేసుకుందో అర్థం చేసుకోలేని వాడివి. నీదేం ప్రేమ, నువ్వేం ప్రేమికుడివి. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోలేని వాడివి. నువ్వేం ప్రేమికుడివి, నీదేం ప్రేమ. ప్రేమంటే చంపటం చావటం కాదు, అర్థం చేసుకోవటం. ప్రేమంటే తీసుకోవటం కాదు,